భూసీపై బీజేపీ పోరుబాట పరివాహక ప్రాంతాల్లో పర్యటన నిర్వాసితులకు అండగా నిలబడతామన్న నేతలు ఎవరు ఏ పార్టీయో అర్థం కావడం లేదు ఫిరాయింపులు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం పార్టీలో సభ్యుడని చెప్పుకోవాల్సి వస్తోందన్న జీవన్ రెడ్డి వైసీపీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా మొన్నటి ఎన్నికల్లో దక్కని టికెట్ చివరకు పార్టీకి గుడ్ బై బద్వేల్ బాలిక కుటుంబానికి భరోసా ఫోన్లో పరామర్శించిన సీఎం చంద్రబాబు 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటన గుంటూరు జీజీహెచ్ కువైఎస్ జగన్ మార్చిలో సహాన మృతదేహం పరిశీలన కుటుంబ సభ్యులకు పరామర్శ ఏపీ క్యాబినెట్ భేటీ ఉచిత ఇసుక పాలసీకి ఆమోదం తెలిపే ఛాన్స్ పథకం అమలుకు నిర్ణయం పరవాళ్లు తొక్కుతోన్న మంజీరా జల దిగ్బంధంలో ఏడుపాయల రాజగోపురంలో దుర్గమ్మకు పూజలు ఈడీ ముందుకు ఐఏఎస్ అమోయ్ కుమార్ న్యాయవాదితో కలిసి విచారణకు హాజరు భూ అక్రమాల కేసులో దర్యాప్తు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్స్ పేరిట మోసం భక్తుల దగ్గర నుండి 23,000 వసూలు తిరుమలలో మరో దళారి పట్టివేత పగిలిన పైప్లైన్ వృధాగా పోతున్న తుంగభద్ర నీళ్లు కర్నూలు జిల్లా సాతనూరులో ఘటన ఎంజీఎం ఆసుపత్రిలో చేతివాటం వారం వ్యవధిలో 3 బైక్ల చోరీ బయోమెట్రిక్ యంత్రాల దొంగతనం మరింత అందంగా అరకులోయ తరలివస్తోన్న పర్యాటకులు మాడగడ మేఘాల కొండకు క్యూ తుంగభద్ర జలాశయానికి వరద 23 గేట్ల ద్వారా నీరు విడుదల 110,000 క్యూసెక్కుల అవుట్ఫ్లో తమిళనాడులో భారీ వర్షాలు పలు ప్రాంతాలకు రాకపోకలు బంద్ 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెడ్ మాస్టర్ పై విద్యార్థుల ఫైర్ సరస్వతి పూజ చేయనివ్వడం లేదని ఆరోపణ రోడ్డెక్కిన కామారెడ్డి జిల్లా బుడిమి గ్రామస్తులు వైనాడులో ప్రియాంక విజయం సాధించాలి వెంకన్నకు సీతక్క పూజలు మంత్రిగా తొలిసారి తిరుమలకు రాక రష్యాలో ప్రధాని పర్యటన ఇవాళ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో భేటీ ద్వైపాక్షిక సంబంధాలపై అధినేతల చర్చ ఆగ్రాను కమ్మేసిన కాలుష్యం మసక బారిన తాజ్ మహల్ అందం స్పష్టంగా కనిపించని స్మారక చిహ్నం